కోనరావుపేట మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిపిడిఓ ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ వచ్చే 18 నుండి 28వ తేదీ వరకు అంగన్వాడీ సెంటర్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతోందని, 0 నుండి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ బరువులు ఎత్తులు కొలిచి ఎవరైతే తక్కువ బరువు తీవ్ర లోప పోషణ ఉన్న పిల్లలను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఇప్పించడం జరుగుతుందన్నారు. రాబోవు కాలంలో బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పరివేక్షణ స్పెషల్ ఫీడింగ్ ఇవ్వడంతో పాటు పిల్లలను నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కొండ్రావుపేట మండలానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లందరికీ ఒక ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శిక్షణ అంటే మనకు వచ్చే 18వ తారీఖు నుండి 28 లోపల ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ అంటే పిల్లల గ్రోత్ మానిటరింగ్ మీద 0 నుండి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ వాళ్ళ బరువులు కానీ వాళ్ళ ఎత్తులు కానీ కొలిసి ఎవరైతే అతి తక్కువ బరువు ఉన్నారు, ఎవరైతే తీవ్ర లోపపోషణ ఉన్నారు, ఎవరైతే కొద్దిగా తక్కువ బరువు ఉన్నటువంటి పిల్లలను గుర్తించి వారికి అవసరమైతే మంది ఏఎన్ఎం తోటి కానీ అక్కడ సంబంధిత ఎన్ఎస్టిఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో ఈ పిల్లల బరువులు ఎత్తులు మనం నమోదు చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నది, వాళ్ళ పోషణ స్థాయి ఏ విధంగా ఉందనేది మన ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టు మేము డిపార్ట్మెంట్ వారికి పంపిస్తే అది రాబో కాలంలో వాళ్ళకు ఇంకా ఆరోగ్యపరంగా కనీసం ఒక 6 నెలల వరకు తక్కువ ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి పిల్లలను ప్రత్యేక పర్యవేక్షణ మరియు స్పెషల్ ఫీడింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళందరి పిల్లలను నార్మల్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు మనం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఈ 2 రోజులలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని